हाई फ्रेंड्स वेलकम बैक टीम इंडिया कंगारुल मीद ओक चारित्रात्मकमैन टेस्ट विजयानि साधिंचिंदि सगम मंदि प्रधान आटगाळ्ळु जट्टुलो लेकपोयिना कुर्रोळ्ळु मंचि पट्टुदल पोराटंतो ई विजयानि साधिंचारु अंदुके ई टेस्ट विजयं अंत स्पेशल अयिते ई टेस्ट विजयंतो टीम इंडिया कोन्नि रिकार्डुलनु क्रियेट चेसिंदि अयिते वाटि गुरिंचि इप्पुडु मनं माट्लाडुकुंदां విజయాల గర్వంతో విర్రవీగిన ఆస్ట్రేలియాను టీమిండియా ఏ విధంగా చావగొట్టిందో చూద్దాం. 2001 కోల్కతా టెస్ట్ అప్పటి వరకు వరుస 16 టెస్ట్ విజయాలతో జోరు మీద ఉన్న ఆస్ట్రేలియాకు గంగోలీ సారథ్యంలో అప్పటి టీమిండియా ఓటమిని రుచి చూపించింది. అదేవిధంగా 7 సంవత్సరాల తర్వాత 2008 పెర్త్ టెస్ట్ మరోసారి వరుస 16 టెస్ట్ విజయాలతో గర్వంగా నిలబడ్డ ఆస్ట్రేలియాను ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఓటమి పాలు చేసింది టీమిండియా. 2008 వరకు వాకా స్టేడియంలో ఏ ఆసియా క్రికెట్ జట్టు కూడా ఆస్ట్రేలియాను ఓడించలేదు. మన టీమిండియానే ఇప్పటి వరకు ఫస్ట్ అండ్ ఓన్లీగా ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే చావగొట్టింది టీమిండియా. 2016 విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వన్డే మ్యాచ్ అప్పటి వరకు వరుస 19 స్వదేశీ వన్డే విజయాలతో విర్రవీగిన ఆస్ట్రేలియాకు బ్రేక్ వేసింది టీమిండియా. ఆస్ట్రేలియా టీంకు 1989 నుండి 2020 వరకు గబ్బా స్టేడియంలో వరుసగా 31 టెస్ట్ మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా ఎదురవలేదు. అయితే 32 సంవత్సరాల తరువాత మన టీమిండియానే ఆస్ట్రేలియాను ఆ స్టేడియంలో ఓడించింది. అంతేకాదు గబ్బా టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన మన వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ తన కెరియర్లోనే అత్యుత్తమ టెస్ట్ ర్యాంకింగ్ను పొందాడు. ప్రస్తుతం పంత్ 13వ స్థానంలో ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us.